ఆత్మీయులందరికీ నమస్తులు మిత్రులందరికీ జీవన సూత్రాలు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు మన జీవన మాధుర్యాన్ని పెంచే ఒక గొప్ప పాఠాన్ని జీవన సూత్రముగా మనము పేర్చుకొని అక్షరాలను సుమధుర భావం చేకూర్చి జీవన సూత్రాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఆ యొక్క సూత్రాల్లో భాగంగానే నేడు ఒక చక్కటి జీవన సూత్రం గురించి మాట్లాడదాము సూత్రాన్ని తెలుసుకుందాము ఈ జీవన సూత్రాన్ని వివరించుకుందాము జీవితానికి అన్వయించుకుందాము జీవన మాధుర్యాన్ని పదింతలు పెంచుకుందాము నేటి ఈ జీవన సూత్రమే చాలా గొప్ప సూత్రం అండి ఇది అందరికీ ఉపయోగపడే సూత్రము మూడవ వ్యక్తి గురించి విన్న మాట మురికి కాలువలో కొట్టుకు వచ్చిన చెప్పు రెండు ఒకటే ఈ రెండు జీవన ప్రయాణాన్ని కమ్మటి జీవన ప్రయాణాన్ని కంపు కొట్టిచ్చేస్తాయి ఇదే నేటి జీవన సూత్రము మళ్ళీ చెప్తాను మూడవ వ్యక్తి గురించి విన్న మాట మురికి కాలువలో కొట్టుకు వచ్చిన చెప్పు ఈ రెండు కమ్మటి జీవన ప్రయాణాన్ని కంపు కొట్టిస్తాయి ఇది నేటి జీవన సూత్రము సరే ఈ సూత్రంలో పదాల అమెరికా గమ్మత్తుగా ఉన్నా ఇది నిజమండి చూడండి ఎవరి వీపు వారికి అందదు అన్నట్టు మనుషులలో ఎవరి తప్పులు వారికి తెలియదు నా తప్పు నాకైనా మీ తప్పు మీకైనా ఎంతసేపు ఎదుటివాడి వీపునే చూస్తాము మన తప్పులను మనము పసిగట్టుకోకుండా ఎదుటి వాళ్ళ తప్పుల్లోనే ఎత్తి చూపుతాము ఇదే తప్పుడు పద్ధతి ఇదే తప్పుడు విధానము ఇద్దరు కలిశారంటే చాలండి చర్చ మూడవ వ్యక్తి గురించి వాడలా వీడిలా ఆమె అలాగా ఈమె ఇలాగా ఇలా ఇద్దరు కలిశారంటే మూడవ వ్యక్తి గురించే మాట ఇద్దరు ఒకటయ్యారంటే మూడవ వ్యక్తి గురించే మాట బహుశ మ్యాథమెటిక్స్ని బాగా అర్థం చేసుకొని ఉంటారండి మ్యాథమెటిక్స్ని అపార్థం చేసుకొని ఉంటారు ఇక్కడ వన్ ప్లస్ వన్ కలిస్తే టూ కదండి వీరు గణితాన్ని అపార్థం చేసుకొని వన్ ప్లస్ వన్ త్రీ అయ్యింది అంటే ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించి మాట లెక్క తప్పితే జీవితంలో ఫెయిల్ అయినట్టే కదా పరీక్షల్లో లెక్కలు తప్పు చేస్తే పరీక్షలో ఫెయిల్ అయినట్టే కదా జీవితంలో కూడా అంతేనండి జీవితంలో కూడా లెక్క తప్పిందా జీవితంలో ఫెయిల్ అయినట్టే ఏంటి లెక్క వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ కదా అది సరైన లెక్క వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ కాదండి అంటే ఇద్దరు కలిస్తే ఆ ఇద్దరు గురించే మాట్లాడుకోవాలి కానీ ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ చేస్తున్నారు అందుకే జీవితంలో ఫెయిల్ అవుతున్నారు సరే కొన్ని సందర్భాలలో మూడవ వ్యక్తి గురించి మంచి మాట్లాడుకోవడము మూడవ వ్యక్తి చేసినటువంటి అతడు సాధించిన ఘనత గురించి కీర్తించుకోవడము తద్వారా ఒక మంచి పాఠం నేర్చుకోవడం తప్పు కాదు కానీ ఈ వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ అనే తప్పుడు లెక్క అందరము జీవితంలో అన్వయించుకుంటున్నామండి గుండె మీద చేసుకొని చెప్పండి మనమే మన గుండె మీద చేసుకొని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాము ఇంకొకరితో కలిస్తే మూడో వ్యక్తి గురించి ఎన్ని సందర్భాలలో మంచి మాట్లాడాము ఎన్ని సందర్భాలలో చెడు మాట్లాడాము గుండెమే చేసుకొని మనం మాట్లాడుకుందాము మనల్ని మనం ప్రశ్న పెట్టుకుందాము ఒకవేళ నీవు నిజాయితీ పౌరుడమైతే నీ గుండె నీకు చెప్తుంది ఒరే వెర్రివాడా నీవు మూడవ వ్యక్తి గురించి మాట్లాడిన పది మాటలలో నువ్వు తొమ్మిది సార్లు తప్పే మాట్లాడావు అని చెప్పి నీ గుండె నీకు చెప్తుంది ఎందుకంటే ఇది కలియుగము కలుషితమైనటువంటి యుగము ఇక్కడ చూడండి అందుకే ఈ జీవన సూత్రంలో ఇదే పొందుపరచాను నేను ఏమని మూడవ వ్యక్తి గురించి విన్న మాట మురికి కాలువలో కొట్టుకు వచ్చిన చెప్పు ఈ రెండు కమ్మటి జీవన ప్రయాణాన్ని కంపు కొట్టిచ్చేస్తాయి చూడండి వర్షాకాలంలో ఆ బురద నీటి గుండా ఏదో చెప్పు వస్తుంది ఆ బురద చెప్పును తొడుక్కుంటే ఏమవుతుంది ఆ బురద చెప్పును తొడుక్కొని నడిస్తే ఏమవుతుంది నడిచే మార్గము కంపకొట్టదా నడిచే మార్గము గుంటలా మారదా మూడో వ్యక్తి గురించి విన్న మాట కూడా అంతేనండి గట్టు మీద కూర్చోవాలి అలా వెళ్ళనివ్వాలి అంతే తప్ప ఎవరో వచ్చారు కదా మూడో వ్యక్తి గురించి ఏదో రహస్యాలు చెప్తున్నారు కదా అని చెవులను పెద్దగా చేసుకొని విన్నామా చిల్లులు పడేది నీ చెవుకే అది తప్పు అందుకే ఈ సూత్రాన్ని మనం అన్వయించుకుందాము మూడవ వ్యక్తి గురించి విన్న మాట మునికి కాలువలో కొట్టుకు వచ్చిన చెప్పు ఈ రెండు కమ్మటి జీవన ప్రయాణాన్ని కంపకొట్టిచ్చేస్తాయి ఇది జీవన సూత్రము ఒకవేళ కొంతమందికి ఇదే వ్యసనం ఉంటుందండి ఇదే హ్యాబిట్ ఉంటుంది ఏమని ఎప్పుడు చూడండి అస్తమానము చూడండి బహుశా ఇంటికి ఇంటి గోడలకు అందుకే కాబోలు పెద్ద పెద్ద కిటికీలు పెట్టుకుంటారు ఎందుకు పక్కింటికి తొంగి చూడాలి ఇది బహు దుర్గుణము ఎప్పుడు చూడండి ఒక ఒక కొరియర్ ఉద్యోగి కదా ఉత్తరాలను చేరవేసినట్టు ఆ ఉద్యోగి అన్న నయమండి అతడు పాపము ఉత్తరాలను చేరవేస్తూ జీతాన్ని పొందుతున్నారు జీవితాన్ని నిర్మించుకుంటున్నారు వీరలా కాదండి ఎంతసేపు ఆ కిటికీ నుంచి ఆ ఇల్లును చూడడము ఈ కిటికీ నుంచి ఈ ఇల్లును చూడడము ఆ ఇంటి సమాచారం ఈ ఇంటి సమాచారము ఇంకో దగ్గరికి వెళ్ళి కక్కేయడం అప్పుడు కదా శాంతి వాళ్ళకి ఇలాంటి దుష్టులను మొదలు గెటౌట్ అనే చేయాలి గుర్తుంచుకోండి ఎవరో గురించి నీ దగ్గర చెప్పినప్పుడు ఎవరో జీవితాల్లో తప్పులనే వెతికి ఆ తప్పులకు మేకప్ అద్ది దాన్ని సత్యంగా ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరో గురించి నీ దగ్గర చెప్పినప్పుడు నీ గురించి కూడా తప్పకుండా ఇంకొకరి ముందు చెప్పేస్తారు ఎందుకంటే ఆకలి ఉన్న పులికి ఇది కుందేలా జింకా సంబంధం లేదండి దాని ఆకలి తీర్చుకోవాలంటే వేటాడి వెంటాడాల్సిందే ఈ మనుషులు కూడా అలాంటి వాళ్ళే ఎంతసేపు మూడో వ్యక్తి గురించి పుకార్లు పంచేటువంటి మనుషులు కూడా క్రూరమైన జంతువుల మాదిరి వారి ఆకలికి నువ్వు కూడా బలైపోతావు అందుకే అలాంటి వారిని జీవితంలో దరికి రానియకూడదు ఒకవేళ చెప్పితే కనుక ఇంకోసారి ఇలా చెప్పావంటే నీ మర్యాద దక్కదు సుమా అని చెప్పి హెచ్చరించేస్తే మళ్ళీ మన దగ్గర రారండి అలా ఎన్నో జీవితాలు కూలిపోయాయండి ఎన్నో జీవితాలు చించిన విస్తార మాదిరి ఎన్నో కుటుంబాలు చిరిగిన విస్తార మాదిరి చిల్లా ఎలాంటి అయిపోయాయి ఇలాంటి దుష్టుల వల్ల కాబట్టి అలాంటి వాళ్ళను చూసి తయారు చేసిందే ఈ జీవన సూత్రం జీవన సూత్రం మళ్ళోసారి చెప్తాను జీవన సూత్రాన్ని పదే పదే చెప్పుతున్నారు తప్ప అనుకోకండి నాలుగు సార్లు చెబితే ఒక్కసారైనా అయినా ఉంటపడుతుందనేమో అన్న ఆశ ఆ జీవన సూత్రమే మూడో వ్యక్తి గురించి విన్న మాట మురికి కాలువలో కొట్టుకు వచ్చిన చెప్పు ఈ రెండు ఒకటే కమ్మటి జీవన ప్రయాణాన్ని కంపు కొట్టిచ్చేస్తాయి ఈ సూత్రాన్ని గమనిద్దాము జీవితాన్ని అనువయించుకొని క్రూరుల దగ్గర నుంచి మనము జాగ్రత్తగా ఉండి నలుగురు గురించి మంచిని మాట్లాడదాము నలుగురు గురించి మంచిని పంచుదాము ఒక చక్కటి దేవాలయం లాంటి సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో మనము శిల్పులమవుదామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు మీ శివప్రసాద శాస్త్రి